नमस्ते वेलकम टू किसान जोन आग्रो मिशनरी किसान जोन आग्रो मिशनरी वीडियो मनमु इंडल्लो कोंतमंदी मध्यकालंलो एक्कुवगा इंडल्लो चिन्न चिन्न गार्डन्स पेंचुकुंटुन्नारु इंडल्लो गार्डन्स लो लेदंटे कोंतमंदी चिन्न रैतुलु కూరగాయలు వేసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. బెండ టమాటా కొన్ని రకాల కూరగాయలు పండించుకొని తక్కువ మోతాదులో అంటే ఒక అరెకరము పావెకరము అలాంటి తక్కువ ప్లేస్లో కూరగాయలు పండించుకొని అమ్ముతున్నారు. అలాంటి వారి కోసము ఉపయోగపడే చిన్న పరికరాల గురించి ఈరోజు తెలుసుకుందాము. ఒకసారి దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఇది ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది. ఇక లోపల ఒక బాక్సింగ్ ఉంటుంది చిన్నది. ఇది లోపల ఒక చిన్న సీడ్ బాక్స్ లాగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే సీడ్స్ విత్తనాలను ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఇందులో సపోజ్ ఇప్పుడు బెండ లేదంటే కాకర ఆనకాయ బీరకాయ ఇలాంటి విత్తనాలు వేసేటప్పుడు టమాటా లాంటి గింజలు ఏవైనా వేయాలనుకున్నప్పుడు ఆ గింజల్ని ఈ బాక్స్లో పోసేసి ఈ క్యాప్ పెట్టాలి. అయితే ఈ క్యాప్ పెట్టేటప్పుడు ఇక్కడ చూసుకోవాలి, మనకి ఇక్కడ రెండు రకాల హోల్స్ కనపడుతుంది. ఒకటేమో రౌండ్ షేప్లో ఉంటుంది, ఒకటేమో మనకి ఇది ట్రయాంగిల్ డైమండ్ షేప్లో ఒకటి ఉంటుంది. అంటే విత్తనాన్ని బట్టి, అంటే గుండ్రటి విత్తనం ఉందనుకో ఈ రౌండ్ షేపు మ్యాచ్ ఈ హోల్కు మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. అలా కాకుండా విత్తనాలు కొన్ని పొడవుగా ఉంటాయి, అలా పొడవుగా ఉన్న విత్తనాన్ని ఈ డైమండ్ షేపు ఈ షేప్లో ఉన్నదానికి ఇక్కడ హోల్ మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఇందులో గింజలు పోసుకొని తర్వాత ఈ క్యాప్ పెట్టుకొని ఆ హోల్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా హోల్ సెట్ చేసుకోవాలి. హోల్ సెట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఇంతకు ముందుకు వీడియోలో చూసాం, మనము వీడ్ రిమూవర్స్ అంటే కలుపు నివారణ పరికరాలకు ఈ హ్యాండిల్ని ఉపయోగించే వాళ్ళము. ఆల్రెడీ ఈ హ్యాండిల్ మనం తీసుకొని ఉన్నట్లయితే జస్ట్ ఈ సెటప్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. దీన్ని ఇట్లా అటాచ్ చేసుకొని ఇందులో మనం విత్తనాన్ని పోసుకొని ఈ విధంగా ఈ హ్యాండిల్ ద్వారా మనం విత్తనాలు వేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుంది మనకంటే విత్తనం అనేది గింజకు మధ్యలో కరెక్ట్ గ్యాప్ కొలత వేసినట్టుగా గింజకు మధ్య కరెక్ట్ గ్యాప్ పడుతుంది. దాంతోపాటు మనము చేతితో మట్టి వేయాల్సిన పని లేకుండా గింజ పడడంతో పాటు ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ వల్ల మట్టి కూడా ఆ గింజపై క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి చిన్న వ్యవసాయం చేసే రైతులకు కూరగాయలు లాంటివి పెట్టడానికి ఈ విత్తనాలు వేసుకునేది అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతోపాటు మనకు విత్తనాలు మొలిచిన తర్వాత ఆ మధ్యలో కలుపు తీసుకోవడానికి కానీ లేదంటే మధ్యలో ఒక చిన్న చిన్న ఇట్లా సాలలాగా మధ్యలో గ్యాప్ను చేసుకోవడానికి లేదంటే ఇళ్ళలో తొట్టిల్లో మొక్కలు పెంచుతుంటారు ఈ మధ్య బాగా టెర్రస్ గార్డెన్స్ కానీ లేదంటే బాల్కనీలో డ్రిల్స్ ఏర్పాటు చేసుకొని దానిపై పూల కుండీలను పెట్టుకొని మంచిగా పూల మొక్కలు పెంచుకుంటున్నారు. అలాంటి వారు ఆ పూల కుండీల్లో చెత్తబడిన లేదంటే మట్టిని లూజ్ చేయడానికి చేతితో చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇందులో రెండు రకాల సైజులు ఉంటాయండి, పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు రెండు ఉంటాయి. కుండీ సైజును బట్టి లేదంటే ఆ పొలంలో ఆ సాలు చెట్టుకు మధ్యలో ఉన్న గ్యాప్ను బట్టి మనము ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వాడుకొని మట్టిని కదిలించడానికి లేదంటే మట్టిని తీసి కుండీ నుంచి ఇంకో కుండీకి మార్చుకోవడానికి అలాంటి వాటిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మట్టి తీయడంతో పాటు వీటిని ఉపయోగించుకొని మనము చిన్న చిన్న గుంతలు అంటే చిన్న విత్తనాన్ని పెట్టడం లేదంటే నారు దొరుకుతుంది. ఇప్పుడు బంతి నారు, టమాటా నారు, మిర్చి నారు అని డైరెక్ట్ మార్కెట్లో నారు కొనుక్కొచ్చుకొని ఇంట్లో నాటుకుంటాము, పొలంలో కూడా నాటుతుంటాము. అలాంటప్పుడు చేతితో తీయాలంటే లోపల రాళ్ళు కానీ లేదంటే మూలు లాంటి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మట్టిని తీసి అందులో మొక్కని నాటుకోవచ్చు లేదంటే విత్తనాన్ని కూడా వేసుకోవచ్చు. దానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఇంకొక పరికరం ఉంటుంది, అది వచ్చేసి మనకి ఇది బోదెలు తోలుకోవడానికి. విత్తనము వేయడానికంటే ముందు మనము ట్రాక్టర్తో కానీ నాగలతో కానీ భూమిని మొత్తం చదునుగా దున్నుకుంటాము. దున్నుకున్న తర్వాత సాలుకు మధ్యలో గ్యాప్ వచ్చి బోదే ఆకారంలో చేసుకోవడానికి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి కూడా మనము ఇంతకుముందుకు చెప్పాం కదా ఈ విత్తనానికి వేసే ఇదే హ్యాండిల్ తోటి దీనికి కూడా ఈ హ్యాండిల్ సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ హ్యాండిల్ సెట్ చేసుకొని దీని ద్వారా మనము మధ్యలో నుంచి ఇలా లాక్కుంటూ వెళ్తే ఏమవుతుందంటే మట్టి అనేది ఇటు సైడ్కి వెళ్ళి మధ్యలో కాలువలాగా ఏర్పడుతుంది. ఆ బోదే పైన మనము నారుని కానీ విత్తనాన్ని నాటుకోవచ్చు. అదేవిధంగా ఆ కాలువ వచ్చే కాలువలో వాటర్ కూడా పెట్టుకోవడానికి, కాలువ వెడల్పుగా ఉంటే నీళ్లు వేస్టేజ్ ఎక్కువగా కాకుండా దీని ద్వారా చేసినట్లయితే కాలువ మంచి ఒకే లైన్ ప్రకారం సన్నగా వస్తుంది. దాని నుంచి మనం ఆ పంటకు నీళ్లను కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది రెండు విధాలుగా బోదెలు తోలుకోవడానికి ప్లస్ కాలువల్ని ఏర్పాటు చేసుకోవడానికి చిన్న రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వోల్ఫ్ గార్డెన్ పరికరాలను తీసుకొని మీ వ్యవసాయాన్ని సులభతరం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఈ విధంగా ఇది మనకు బోదెలు తోలడానికి అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనకు ఇంకొక పరికరం కూడా చాలా ఈజీగా ఇదే హ్యాండిల్కు అటాచ్ చేసుకునేది ఉంటుంది.
ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇది ఇది మనకు క్లీనింగ్ కోసం ఇప్పుడు టెర్రస్ ఉదాహరణకు టెర్రస్ గార్డెన్స్ మిద్దె తోటలలో మనము చెట్లను పెంచుకుంటాం వేసవి సమయంలో కావచ్చు శీత మన వసంత ఋతువులో మొత్తం ఆకు రాలేసి కొత్త చిగురు వచ్చేటప్పుడు ఆకులు రాలిపోతుంటాయి అలాంటి ఆకులని మొత్తము దీని ద్వారా చాలా సులభంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇళ్లలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు విండోస్లో కానీ లేదంటే పైన సబ్జాలలో కానీ కబోర్డ్స్లలో కానీ ఏమైనా దుమ్ము చేతి పొరకతో కూడా రాకపోతే అలాంటి దుమ్ముని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇందులో మనకు రెండు రకాల మోడల్స్ ఉంటాయి ఒకటి వచ్చే ఇదేమో మనకు స్ట్రైట్గా పెద్ద సైజు ఇది ఉంటుంది తర్వాత ఇంకోటి మూలల్లో వాడడానికి ఇంకొకటి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనకు రెస్టారెంట్లలో కూడా వీటిని బాగా ఉపయోగిస్తున్నారు తర్వాత స్టోర్స్లలో షాప్లలో పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి ఆ మూలల్లో కానీ తర్వాత కబోర్డ్స్లలో ర్యాక్స్ ఉంటాయి మనకు రకరకాల ఐటమ్స్ ఆ ర్యాక్లలో పెడతాం ఆ ర్యాక్ల మధ్యలో కానీ అలాంటి చోట కూడా క్లీన్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి వీటి లైఫ్ కూడా చాలా ఉంటుంది పొరకలు అలాంటివి మనం కొనుక్కోవాలంటే నెల రెండు నెలలకే ఖరాబ్ అవ్వడం జరుగుతుంది కానీ దీన్ని ఒక్కసారి పర్చేస్ చేస్తే చాలా సంవత్సరాల పాటు మనకి ఇది ఉపయోగపడుతుంది ఇదే హ్యాండిల్ ఆల్రెడీ ఈ హ్యాండిల్ మనం వేరే వాటి కోసం హ్యాండిల్ కొని ఉంటాం కాబట్టి జస్ట్ ఇందులో మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని కొనుక్కొని ఉపయోగించుకోవచ్చు మనము ఇప్పటి వరకు చెప్పినవన్నీ గార్డెన్స్లలో ఎక్కువగా ఉపయోగపడేవి కదా అయితే అలా ఒక్కొక్క ఐటెం వేరువేరుగా కొనుక్కునే బదులు మనకి ఇలా కిట్ కూడా అందుబాటులో ఉంది అది గార్డెన్స్లో ఇప్పుడు చెప్పాం కదా అన్ని రకరకాల ఐటెం పరికరాలు చెప్పాము వాటన్నిటితోటి వాటన్నీ కలిపి ఒకే సెట్గా కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూస్తే మనకు నాలుగు రకాల పనిముట్లు ఉన్నాయి ఇది వచ్చేసి మనం ఇంతకుముందే చెప్పాము ఇది ప్రూనింగ్ కోసం చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసుకోవడానికి కట్టర్ ఉపయోగపడుతుంది తర్వాత ఇది మొక్కలు మట్టి తీసి చెట్లు నాటుకోవడానికి కానీ లేదంటే కుండీలలో ఉన్న మట్టి ఎక్కువైనా తక్కువైనా మట్టి వేసుకోవడానికి లేదా మట్టిని తీసుకోవడానికి దానికి ఇది ఉపయోగపడుతుంది తర్వాత ఇది వచ్చేసి మనకు కలుపు నివారణ కోసం మధ్యలో ఉన్న మట్టి లూజ్ అవుతుంది మొక్క చుట్టూని మట్టిని లూజ్ చేసినట్లయితే లూజ్ అయినప్పుడు ఆ మొక్క అనేది ఏపుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అట్లా భూమిని చదును చేసుకోవడానికి తర్వాత కలుపు నివారణ కోసం ఇది ఉపయోగపడుతుంది మనకు వీటితో పాటు ఇది ఇంకొక నాలుగో ఐటెం ఏముంటో ఇదేంటంటే ఇప్పుడు మనం ఇండ్లలో బండలు వేస్తాము బండల మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు వచ్చినప్పుడు అక్కడ గడ్డి మొలుస్తుంది ఆ చిన్న గ్యాప్లో నుంచి గడ్డిని తీయాలంటే మనం చేతులు కానీ వేరే ఏవి ఉపయోగపడవు దీని ద్వారా ఏంటంటే ఆ సందులో ఉన్న ఆ బండ మధ్యలో కానీ టైల్స్ మధ్యలో కానీ వచ్చినటువంటి అలాంటి గడ్డిని కలుపును తీయడానికి ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది ఇది కూడా గార్డెన్కు ఇళ్లలో చాలా ఉపయోగపడుతుంది ఈ సెట్ ఒకటి సపరేట్గా తీసుకుంటే ఆల్మోస్ట్ గార్డెన్లో అన్ని రకాల పనులు ఈ సెట్ ద్వారా మనం చేసుకోవచ్చు వీటిని గురించిన ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లేదంటే స్క్రీన్ పైన వచ్చే మా నెంబర్లకు కాల్ చేసి కూడా పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు మరొక మంచి వ్యవసాయ పరికరంతో మరొక వీడియోలో కలుసుకుందాం నమస్తే